కష్ట సుఖాల్లో కలకాలం కలిసి ఉందామని చేసిన బాసలు మూడేళ్ల ముచ్చటైంది. రెండేళ్ల పచ్చని కాపురానికి చిన్నపాటి మనస్పర్ధలు శాపమయ్యాయి. క్షణకావేశంలో తీసుకున్న నిర్ణయం ఆత్మహత్యయత్నంతో భయపడదామనుకున్న భార్య మృతి భర్తను మనోవేదనకు గురిచేసి తాను సైతం తన స్వార్థం చూసుకుని తిరిగిరాని లోకాలకు మరలిపోవడంతో అభం శుభం తెలియని అమాయక పిల్లలు అనాథులైన వైనం అనంతసాగర మండలం మెనగల్లు గ్రామంలో చోటు చేసుకుంది. మెనగల్లు గ్రామానికి చెందిన సూరిపోగు వెంకటేశ్వర్లకు ఎనగలూరు గ్రామానికి చెందిన పెంచల రత్నమ్మతో 2019లో వివాహమైంది. వెంకటేశ్వర్లు ఆర్టీసీ డిపోలో దినకూలికి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. 2 సంవత్సరాల పాటు వారి జీవితం సాపిగా సాగిపోయింది. వారి సంతోష సంసారానికి మనస్పర్ధులు అనే బీజం పడింది. అది కాస్త రోజులు గడిచే కొద్దీ తీవ్రస్థాయికి చేరుకుని నిత్యం కుటుంబ కలహాలకు దారితీశాయి. మద్యానికి బానిస అయిన భర్తను మార్చాలనుకున్న ఆ తల్లి పెద్దల కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తెల్లవారుతుండగా గ్యాస్ ఓపెన్ చేసి చీర కొంగుకు నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. తీవ్ర గాయాలు పాలైన రత్నమ్మను నెల్లూరు వైద్యశాలకు తరలించగా పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయా వైద్యశాలకు మెరుగైన వైద్య చికిత్స కోసం తరలించారు. నెల రోజుల పాటు నరకయాతన అనుభవించిన మహిళ మృతి చెందింది. తన తోడు నీడ దూరం కాగా మానసికంగా మరింతగా కురుంగిన వెంకటేశ్వర్లు మద్యంలో పురుగుల మందు కలుపుకొని సేవించాడు. ఎరుగు పొరుగు వారు వైద్యశాలకు తరలించేలోగా అతను మృతి చెందాడు. ఈ ఘోర సంఘటనతో అప్పటికే సంవత్సరం పాప అయిన అనుశ్రీ 2 నెలల బాబు దిక్కులేని పిల్లలయ్యారు. అమ్మాయి చనిపోయింది, ఇద్దరు బిడ్డలు కానీ, తర్వాత అబ్బాయి కూడా చనిపోయింది. మాకు ఇల్లు లేదు సార్. ఆ బిడ్డలకి ఏదో బస తిరుగు చూపిస్తే ఏమి చేయలేదు. ఆ బిడ్డలన్నా చదువుకునేటట్టు సాకుంటది, బిడ్డలు లేకుంటే నేను బతకలేను అంటుంది. ఒక్కటే ఏదైనా సహాయం చేయమని కోరుతున్నా. బావనీరు మరి ఏం జరిగిందో ఏమో, ఇద్దరు చనిపోయారు క్షణికావేశంలో. ఆ అబ్బాయి మందు పురుగుల మందు దాల్చి చనిపోయాడు. ఇద్దరు పిల్లలు అనాథలు అయిపోయారు. వాళ్ళని ప్రభుత్వం ఏదన్నా ఆదుకొని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. పెన్షనే దిక్కుగా పైగా వికలాంగురాలు అయిన పిల్లల నాయనమ్మ జయలక్ష్మమ్మ ఒక్కగానొక్క బిడ్డను కోడలిని కోల్పోయి తన 60 ఏళ్ల వయసులో చిన్నారులకు అన్ని తానై సేవలు చేస్తూ ఆలనా పాలనా చూస్తూ పిల్లల భవిష్యత్తు కోసం ఎవరైనా సాయం చేయకపోతారా అని జాలిగా చూస్తోంది.